హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం 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 ప్రభో భక్తులందరికీ ఆ దేవదేవుని యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ భక్తులారా పుష్యమాసము ఎంతైతే విశేషమైనటువంటిది పుణ్యాలను ప్రసాదించేటువంటిది పుణ్యకాలాన్ని ప్రసాదించే అటువంటిది అలాగే ఈ పుష్యమాసము శనేశ్వరుడికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటిది శనేశ్వరుడు జన్మించిన మాసం కూడా పుష్యమాసమే ఈ పుష్యమాసంలో శనేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల ఆమె యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఎన్నో రాశుల వారు చాలా చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఆ బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే ఏ ఏ రాశివారు ఈ నెల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి పుష్యమాసం అమావాస్య శనివారం ఈ రోజున ఖచ్చితంగా ఈ రాశివారు శరీశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొనండి ఏ రాశివారంటే వృషభ రాశివారికి దశమ స్థానంలో ఉన్నాడు అలాగే కర్కాటక రాశి వారికి స్థానంలో ఉన్నాడు అలాగే సింహరాశి వారికి సప్తమ స్థానము వారికి పంచమ స్థానంలో అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని అలాగే మకరం కుంభం మీనం వీరికి ఏలినాడు శని ఈ రాశివారు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళని అక్కడ శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే తైలాభిషేకా అనంతరం వీలైన కనుక నల్ల నువ్వులు దానం చేయండి చేస్తే కనుక ఖచ్చితంగా శనేశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే కొన్ని దేవాలయాలల్లో హోమాలు కూడా చేస్తుంటారు హోమాలు చేస్తే కనుక హోమాలలో పాల్గొనండి ఖచ్చితంగా ఆ శని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే హోమానంతరం దానం చేయండి అలా చేస్తే కనుక చాలా చాలా విశేషమైనటువంటిది ఈ రాశుల వారు ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే ఆ శనేశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇంకా అతి తీవ్రంగా ఎవరికైనా శనేశ్వరుడు యొక్క ప్రభావం ఉంటే కనుక విశేషమైనటువంటి దానం చెప్తున్నాను శ్రద్ధగా వినండి మనకు మార్కెట్లలో కూడా మట్టి కుండలు దొరుకుతాయి చిన్నదొకటి కిలోంపావు నువ్వులు పట్టే అంత చిన్నది మట్టి కుండ నల్లటి మట్టికుండ తీసుకోండి అందులో కిలోంపావు నువ్వులు పోయండి పోసిన తర్వాత అందులో ఒక బెల్లముక్క పెట్టండి బెల్లముక్క పెట్టిన తర్వాత ఒక మూడు ఇంచులే కానీ లేదా ఆరు ఇంచులే కానీ ఒక మేకు ఇనుప మేకు అందులో పెట్టండి పెట్టిన తర్వాత ఆ కుండపైన కూడా మూత పెట్టేసి యథాశక్తిగా పూజించండి గంధము పసుపు కుంకుమ అక్షతలు కొన్ని పుష్పాలు మనకి ఈ మధ్య నీలిరంగు పుష్పాలు కూడా దొరుకుతున్నాయి ఆ నీళ్ళ రంగు పుష్పాలు పెట్టి పూజించండి పూజించిన తర్వాత ఒక నలుపు బ్లౌజ్ పీస్ రవిక వస్త్రం తీసుకొని ఆ కుండను చక్కగా ఆ వస్త్రం పైన పెట్టి ఆ వస్త్రంతో సహా బ్రాహ్మణుడికి దానం చేయండి అలా దానం చేస్తే కనుక ఖచ్చితంగా శనిశ్వరుడు యొక్క బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి భక్తులారా ఇంకా విశేషంగా చెప్పాలంటే ఇంకా తీవ్రంగా ఎవరికైనా శనేశ్వరుడు యొక్క బాధలు ఉన్నాయంటే కనుక బ్రాహ్మణులతో జపాలు చేయించండి జపాలు చేయించి పాలతో తర్పణం చేయించండి తర్పణం తర్వాత హోమం చేయించండి హోమం తర్వాత నల్ల నువ్వులు ఇందాక చెప్పినట్టుగా వస్త్ర సహితంగా దానం దానం ఇచ్చిన తర్వాత ఆ జపం చేసినటువంటి బ్రాహ్మణులకి అందరికీ కూడా భోజనాలతో సహా దక్షిణ తాంబూలాదులన్నీ కూడా ఇచ్చి వారందరితో ఆశీర్వాదం పొందడి ఇలా చేస్తే ఖచ్చితంగా శనిశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే భక్తులారా ఇవన్నీ శనిశ్వరు దగ్గర మన ఆలయానికి వెళ్ళి చేశాం ఆ తర్వాత ఇంకా ఏ దేవుణ్ణి దర్శిస్తే గనక శనిగ్రహం యొక్క బాధలన్నీ తగ్గుముఖం పడతాయంటే ఆంజనేయ వారి యొక్క దర్శనం చేసుకోండి ఆంజనేయ వారికి వీలైతే కనుక సమయం ఉంటే సింధూరంతో అర్చన చేయించండి అలాగే తమలబాకలతో అర్చన చేయించండి స్వామివారికి అలాగే శివాలయం ఉంటే కనుక శివాలయంలో అభిషేకం చేయించండి ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే భక్తులారా రావి చెట్టు ఉంటే కనుక మీకు సమీపంలో రావి చెట్టు ఉంటే కనుక ఒక ప్రమిదలో కళ్ళుప్పే కానీ లావుప్పే కానీ సన్న ఉప్పే కానీ వేసి దానిపైన కొన్ని నువ్వులు కూడా వేసి దానిపైన ఇంకొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి అలాగే ఆ ప్రమిదలో నలుపు వత్తి వేసి ఆ చెట్టు కింద వెలిగించి పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు కింద ఇలా దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కనుక శనేశ్వరుడు యొక్క బాధలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి భక్తులారా ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఈ నెల ఇరవై ఒకటి శనివారం అమావాస్య ఏ ఏ రాశులకైతే శని ప్రభావం ఉందో ఆ రాశుల వారు ఖచ్చితంగా వెళ్ళి ఆ యొక్క సేవలా పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి